పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజుల వ్యవధిలోనే భారత్ ప్రతీకారం తెచ్చుకుంది. వాయుసేన ద్వారా పాక్ భూభాగంలోని ఉగ్రతాండాలపై ఊహించిన దాడులతో పాకిస్తాన్ దిమ్మదిరిగే సమాధానం చెప్పింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎయిర్ స్ట్రోక్స్ లో ముఖ్యంగా పాక్ ప్రధాన భూభాగంలో ఉన్న బాలాకోట్ ను మన వాయుసేన టార్గెట్ చేసింది. భారత ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టిలో బాలాకోట్ ప్రాంతం జిహాద్ కు కేంద్ర స్థానం వంటిది. ఈ ప్రాంతం అమెరికా భద్రతా దళాల రాడార్లో చాలా కాలంగా ఉంది. ఇక్కడున్న క్యాంపులో జైషే అధినేత మహసూద్ అజార్ మేనడు యూసుఫ్ అజార్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆత్మాహుతి దళ సభ్యులకు ఇక్కడే ట్రైనింగ్ ఇస్తున్నారు. వీటన్నిటిని నేపథ్యంలో బాలాకోట్ ని భారత ఈ వాయుసేన టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కోలుకోలేని దెబ్బతీసింది. మంగళవారం ఉదయం తెల్లవారుజామున 3:30 సమయంలో అందరూ నిద్రిస్తున్న వేళ చడి చెప్పుడు కాకుండా వెళ్లి భారత యుద్ధ విమానాలు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో సుమారు 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రధాన పట్టణమైన బాలాకోట్ ముజఫరాబాద్ శిబిరాల్లో ఉన్న శిబిరాల్లోని 3 కంట్రోల్ యూనిట్లపై 200కు పైగా బాంబులను జారలు వేసిన వాయుసేన విమానాలు ఆ ప్రాంతాన్ని తునాతునకలు చేసి వచ్చాయి. భారత యుద్ధ విమానాలు వాస్తవ దీనారేఖ దాటి వచ్చాయని దీన్ని గమనించిన తమ పైలట్స్ జెట్స్ వారిని తరిమేశాన్ని ప్రకటించింది.